కక్ష సాధింపు చర్యలకు వైసీపీ ప్రభుత్వం భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ నేత జీవి ఆంజనేయులు అభిప్రాయపడ్డారు వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు అరెస్టులను పక్కన పెట్టి ముందు ప్రజల ప్రాణాలను రక్షించడంపై ప్రభుత్వం దృష్టి సారించాలని హితవు పలికారు రాష్టంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ సజావుగా జరగకపోవడంతో వేల మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆరోపించారు ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే ఈ రకంగా కక్ష సాధింపు చర్యలకు దిగుతున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రజలందరూ తీవ్రంగా ఖండిస్తున్నారు అక్రమ కేసు పెట్టడమే ఒక నేరం అక్రమ కేసులు పెట్టి పైగా లాఠీ థర్డ్ డిగ్రీ ఉపయోగించి అతి కిరాతకంగా లాఠీలు ఇరిగేదాకా ఎంపీని కొట్టడం ఇది ఎంత దుర్మార్గం దే భారతదేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి లేదు ఈరోజు రాజారెడ్డి రాజ్యాంగాన్ని రాష్ట్రంలో అమలు చేయాలని ఈరోజు ఈ ప్రభుత్వం చూస్తా ఉంది అసలు కోర్టు పరిధిలో సుప్రీం కోర్టు ఆదేశాల ప్రకారం కస్టడీలో ఉన్న వాళ్ళని కొట్టడానికి ఇల్లేదు థర్డ్ డిగ్రీ ఉపయోగించడానికి ఇల్లేదు అలాంటిది ఈరోజు సిబిసిఐడి అధికారులు ఈ విధంగా దుర్మార్గంగా వ్యవహరించడం చాలా దారుణం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిని సంతోష పెట్టడానికి మీరు ఈ విధంగా థర్డ్ డిగ్రీ ఉపయోగిస్తారా అక్రమ కేసులు పెడతారా ఇది ఎంత దారుణం ఎంత దుర్మార్గం అందుకోసమే ఈరోజు ప్రజాస్వామ్య విలువలను తుంగలో దొక్కుతున్నారు చట్టాలని దుర్వినియోగం చేసుకుంటా ఉన్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడతా ఉంది ఈ ప్రభుత్వం ప్రాణాలు కాపాడాల్సినటువంటి బాధ్యత ముఖ్యమంత్రి గారి మీద ఉంది ప్రాణాలు కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారే ఈ విధంగా ఈ విధంగా ప్రోత్సహించటం చట్టాలను డీవియేట్ చేయటం అక్రమ కేసులు బనాయించేట్టు ప్రోత్సహించడం ఇది ముఖ్యమంత్రి గారికి ఎంత ఎంతవరకు సమంజసం రాష్ట్ర ప్రజలు దేశ ప్రజలు అందరూ గమనిస్తా ఉన్నారు ఇలాంటి వాటికి భవిష్యత్తులో గుణపాఠాలు చెప్పేటువంటి రోజులు ఉన్నాయి అలాగే ఈ రోజు ఒక ముఖ్యమంత్రి గారు ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడతారా అంటే వాస్తవాలు మాట్లాడితే నచ్చదు అలాగే వాస్తవాలను ప్రచారం చేసేటువంటి ఛానల్స్ ఛానల్స్ మీద కక్ష సాధింపు చర్యల టీవీ ఫైవ్ మీద ఏబిఎన్ మీద కుట్రపూరితంగా కేసులు పెడతా ఉన్నారు ఇది ఎంత బాధాకరం అంటే పత్రికా స్వేచ్ఛను కూడా హరిస్తా ఉన్నారు ఎవరిచ్చారు ఈ ప్రభుత్వానికి హక్కు ఎవరిచ్చారు ఈ ముఖ్యమంత్రి గారికి ఈ హక్కు ఇది ఇలాంటి కక్ష సాధింపు చర్యలు ఖండిస్తున్నాం ఇలాంటి తప్పుడు కేసుల్ని రాష్ట్ర ప్రజలందరూ కూడా ఖండిస్తా ఉన్నారు ప్రజాస్వామ్యవాదులు అందరూ కూడా ఇలాంటి దుర్మార్గాల్ని ఖండిస్తా ఉన్నారు వ్యాక్సిన్ ఇవ్వలేక వేల ప్రాణాలు పోతా ఉన్నాయి రాష్ట్రంలో ప్రభుత్వం యొక్క తప్పిదాలను కప్పు ఈ విధమైనటువంటి కక్ష సాధింపు చర్యలు చేసి ప్రజల్ని పక్కదారి పట్టిస్తా ఉన్నారు అంటే ప్రజల హృదయాల్ని పక్కదారి పట్టిస్తా ఉన్నారు సో ఇక్కడైనా ప్రభుత్వం ప్రజలకి సేవ చేయడం మీద దృష్టి పెట్టాలి అసలు మిమ్మల్ని గెలిపించింది దేనికి ప్రజల ప్రాణాలు కాపాడమని ప్రజలకు రక్షణ ఇమ్మని ప్రజలకి సంక్షేమ పథకాలు ఇమ్మని అంతగాని ఈ విధంగా కక్ష సాధింపు చర్యలకి పాల్గొనడం చాలా అన్యాయం అసలు ఒక ఎంపీ మీదే ఈ విధంగా ఒక వైసీపీ పార్టీ ఎంపీ మీదనే నిజాలు మాట్లాడినందుకు ప్రభుత్వంలో లోటుపాట్లు గురి ఎత్తు చూపించి దాన్ని సరిదిద్దుకో